రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన సత్యం అండి. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఆ మాటలు ఎలా ఉండాలో ఈరోజు తెలుసుకుందాం. మిత్రులారా, మాట్లాడటం ఒక కళ. అందరూ మాట్లాడతారు, ఏదనుకుంటే అది మాట్లాడిస్తూనే ఉంటారు, కానీ చక్కగా మాట్లాడటం మనకు వచ్చుద్దా? అందరూ వక్తలు కాకపోయినా చక్కటి సంబంధాలు నెలకొల్పాలంటే ఎంతో సౌమ్యంగా మాట్లాడాలి, చక్కగా సంభాషించాలి. మాట్లాడకపోతే నష్టమా? ఎంతో నష్టం కూడా. నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది అంటున్నారు కదా పెద్దలు. మాట్లాడటంలో ఏముంది అని అనుకోవటం పొరపాటు. చక్కగా మాట్లాడటం ఒక కళ. తాను అవ్వక ఇతరులను రొప్పించక మాట్లాడాలి, చాతుర్యంగా మాట్లాడాలి. మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపించాలి. మంచినే మాట్లాడాలి, చెడు మాట్లాడే అవకాశం రానివ్వకుండా చాలా జాగ్రత్త పడాలి. నిజాయితీగా మాట్లాడాలి, నిరాడంబరంగా మాట్లాడాలి. సందర్భానుసారం ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలి. వ్యవహారం చక్కబెట్టుకు రావటానికి అప్రమత్తంగా మాట్లాడాలి. ఈ మాట్లాడటం కళ గురించి మన పితామహ పత్రిజీ ఎన్నోసార్లు మనకు చెప్పడం జరిగింది. ముందే దుర్యోధనుడు వచ్చిన అర్జునుడిని ముందు పలకరించినటువంటి శ్రీకృష్ణుడు మాట్లాడిన విధానం, దాని వెనుక ఉన్న రాజనీతిజ్ఞత ఇది మనం తెలుసుకోవాలి. కురుక్షేత్ర రణరంగం మధ్యలో రథాన్ని నిలిపి అర్జునుడి విషాదం గ్రహించి అతన్ని యుద్ధం వైపు తిప్పిన భగవానుడి సంభాషణలు విశ్వస్ఫూర్తిదాయకమై నేడు భగవద్గీతగా వెలుగుతున్నాయి. ఆ పలుకుల వెనుక ప్రస్తుత కాలానికి అవసరమైనటువంటి వ్యక్తిత్వ వికాసం, మానవ సంబంధాల గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంతవరకు అంత అద్భుతంగా మాట్లాడినటువంటి అవతారమూర్తి ఇప్పటి వరకు మరెక్కడా కనరాదు. అలాగే బుద్ధుడు కొన్ని వేల మైళ్ళు తిరిగి ఒక సంఘం స్థాపించి ఎంతోమందిని తన వైపు ఆకర్షించటానికి ఎన్నో సంభాషణ చేశారు. అతడి మాటలు వినటానికి జనం వారులు తీరారు, పరుగులు తీశారు. ఇప్పటికీ ఈ ప్రపంచంలో ఎన్నో చోట్ల ఆ బుద్ధుడి దివ్యమైన శక్తివంతమైన మాటలు మనకు వినిపిస్తూనే ఉంటున్నాయి. చిన్న చిన్న ఉదాహరణతో చక్కటి మహిమగల మాట్లాడి తన దివ్యత్వం చూపించినటువంటి ఆ జీసస్ను ఎన్నో మిలియన్ల మంది ఆరాధిస్తున్నారు. ఇప్పటికీ ఆయన వాక్యం శక్తి అందరికీ తెలిసిందే కదా. తన అనుభూతిని అందరికీ తెలిపినటువంటి ఉపమానాలతో హృదయంలో ముద్రించుకుపోయేటట్లుగా తెలియజేసినటువంటి రామకృష్ణ పరమహంస సాధారణమైన మాటల ముందు కేశవచంద్రసేన్ లాంటి పండితులు కూడా తలవంచారు. ఇచ్చిన కొన్ని నిమిషాల కాలాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకొని చికాగో నగరంలో అద్భుతమైనటువంటి ప్రసంగం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వివేకానందుడి మాటలు అమెరికా అంతా మార్మోగిపోయాయి. దేశ విదేశాలలో వివేకానందుడి వాక్కుల కోసం పరితపించిపోయారు. ఆ జ్ఞాన సరస్వతి వివేకానందుడి మాటలు నేటి యువతకు కూడా జీవన లక్ష్యం వైపు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. అంకితభావం కలిగి శుద్ధత్వం సంపాదించుకొని లోక కళ్యాణం కోసం జీవించినటువంటి గురునానక్, ఆదిశంకరుల వంటి మహాత్ముల సంభాషణలు కూడా మనం మర్చిపోగలమా? అందరం మాట్లాడతాం, మంచిగా మాట్లాడదాం. కావున మిత్రులారా, ఇక నుంచి మనందరం మాట్లాడదాం, మంచిగా మాట్లాడదాం, మంచి కోసం మాట్లాడదాం. దీనహీన జనుల పక్షాన నిలబడి కూడా మాట్లాడదాం. లోకం నీతి మార్గంలో నడవటానికి, ఆ మహనీయుల బోధనలు అనుసరించటానికి, ప్రజలను జాగృతం చేయటానికి మాట్లాడదాం. నీకోసం, నా కోసం మాటలు తగ్గించి 10 మంది మేలు కోసం, పరుల హితం కోసం అహోరాత్రాలు మాట్లాడదాం. అదే నిజమైన దైవస్థితి. జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. పనిలో నుంచి సంతోషాన్ని వెతుక్కోవాలి. ప్రతి ఒక్కరూ ఆనందాన్ని స్వతహాగా సృష్టించుకోవాలి. ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణవేయటం వంటిది. తాను ఏమి మాట్లాడాలో తెలిసినవాడు, తెలివైనవాడు,
తాను ఏమి మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడే అన్నారు స్వామి వివేకానంద. ఎవరైతే మాటల వలన చేతల వలన ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు కూడా అన్నారు. కాబట్టి మిత్రులారా, ఆకట్టుకునేలా మాట్లాడదు, ఇలా మాట్లాడటం ఒక కళే. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో ఎప్పుడు ఆపాలో తెలియటం కూడా అంతకన్నా గొప్ప కళ. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కూడా కనుక సున్నితంగా వాడాలి, ఖరీదైనవి కూడా కనుక పొదుపుగా వాడాలి. అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు, మరింత ప్రభావితంగా మాట్లాడాలంటే మనసుతో శరీరంతో మాట్లాడాలి. మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితులు సంపాదించబడుతుంది, అలాగే శత్రువులు కూడా తయారు చేస్తుంది. మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏమి మాట్లాడాలని దానికన్నా ఎలా మాట్లాడాలో దాన్ని బట్టే భావ ప్రసారణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. భావ వ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది. అందుకు మరి మన పత్రిజీ మనకు చక్కని ఉదాహరణ. ఈ విషయాన్ని గురించి అనేక సందర్భాల్లో నొక్కి నొక్కి కూడా ఒక్కాణించారు. కాబట్టి ఇక నుంచైనా మన మాటలు ఎలా మాట్లాడాలో ఆ విషయాల మీద అవగాహనతో తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. మరుసటి రోజుని మరొక అద్భుతమైన సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.